time when Jesus risen from the death and he spoke different words. యేసు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచినప్పుడు ఆయన కొన్ని మాటలను పలికి ఉన్నారు. Jesus was buried and in the third day early in the morning 4 o'clock somebody went to the tomb. ఇక్కడ యేసయ్య సమాధి చేయబడి ఉండగా మరి ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో కొంతమంది సమాధి వద్దకు వెళ్ళారు. The lady called Mary. మరియ అనే స్త్రీ వెళ్ళింది. And also disciples. శిష్యులు కూడా వెళ్ళారు. They went and saw there is no Jesus. వారు వెళ్లి సమాధిలో చూడగా అక్కడ యేసయ్య లేరు. They were so upset. వారంతో నిరుత్సాహపడ్డారు. She started crying. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. She informed to Peter, John. పేతురు యోహానులకు ఆమె చెప్పింది. John Peter came in. పేతురు యోహానులు లోపలికి వచ్చారు. వారు చూశారు. There is no Jesus. అక్కడ యేసయ్య లేరు. They ran back. వెళ్ళకి వెళ్ళిపోయారు. And she is left over there. Aithe aame maatram akkada undipoyindi. She is crying and weeping and weeping and weeping. Akkada kanniru karustu yedustu yedustu akkada undi. I cannot live a life without savior. Na rakshakudu lekunda na jeevitham nenu jeevinchalenu. I want my God. Na devudu na kavali. I want my Lord. Na prabhu na kavali. Who saved me? Nannu ayina rakshincharu. Who forgave me? Nannu ayina kshaminchharu. Who comforted me? Ayina nannu aadarincharu. Who showed me the eternal way? Nitya marganni ayina naku chooparu. Where is my Jesus? Na yesayya akkada unnaru. He told me that he will rise up in third day. Moodava dinanni tirigi lestanna మాకు చెప్పారు. బట్ హి ఇస్ మిస్సింగ్ హియర్. కానీ ఆయన ఇక్కడ కనబడటం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియ సహోదరి సహోదరులారా. ఇట్ వాస్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ 4 o'clock. అది వేకువనే పెందలకడి 4 గంటలకు. షి వాస్ క్రైయింగ్ అండ్ వీపింగ్. ఆమె కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. నౌ హియర్ కమ్స్ జీసస్. ఇక్కడ యేసయ్య వచ్చారు. జీసస్ ఇస్ దేర్. యేసయ్య అక్కడే ఉన్నారు. బట్ హి ఇస్ వెయిటింగ్ టు సీ వాట్ దే విల్ డు. కానీ వారు ఏం చేస్తారా అని ఆయన ఎదురు చూస్తూ కనిపెడుతున్నాడు. దిస్ మెన్ కేమ్ అండ్ జస్ట్ లుక్డ్ ఇన్సైడ్ నథింగ్ ఇస్ దేర్ దే గాన్ అవుట్. పురుషులు వచ్చారు సమాధిలోకి వెళ్లి చూసారు అక్కడ ఏది కనబడలేదు వెనక్కి వెళ్ళిపోయారు. బట్ వుమన్ డిడ్ నాట్ డు దట్. కానీ స్త్రీ అలా చేయలేదు. మెన్ ఆర్ లైక్ దట్ సమ్ టైమ్. పురుషులు అలాగే ఉంటారు కొన్నిసార్లు. దే కమ్ అండ్ సీ. వారు వచ్చి చూస్తారు. జీసస్ ఇస్ నాట్ దేర్. యేసయ్య ఇక్కడ లేడా. లెట్స్ గో బ్యాక్ అండ్ హావ్ బ్రేక్ఫాస్ట్. వెళ్ళిపోదాం పద టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద. దట్స్ వాట్ దే డిడ్. అదే వారు అలా చేశారు. బట్ దిస్ వుమన్ షీ సెడ్ ఐ కెనాట్ కమ్ వితౌట్ జీసస్. కానీ ఈ స్త్రీ అంటుంది యేసయ్య లేకుండా నేను వెనక్కి తిరిగి రాను. వుమన్ హస్ మోర్ పేషెన్స్ దెన్ మెన్. స్త్రీలకు పురుషుల కంటే ఎక్కువ సహనం ఉంటుంది. అందుకేనంట దేవుడు బిడ్డలను కనేటువంటి పని స్త్రీలకు ఇచ్చాడు. నవమాసాలు మోసి బిడ్డను కని పెంచి వాడు ఒకటి రెండు వేస్తుంటే వాడిని ఎత్తుకొని కడిగి స్నానం చేయించి బట్టలు తొడిగి ఓ నానా సేవలు చేయాలంటే బ్రదర్స్గా అయ్యే పని కాదు. వీళ్ళకి సహనం తక్కువ. వాళ్ళకి సహనం ఎక్కువ పెట్టాడు. ఎంత సేవని చేస్తారు, ఎంత పరిచర్యని చేస్తారు. అదే పురుషులు గినగా పనిస్తే ఒక పురుషుడు ఒక బిడ్డను కన్నాడంటే లోకానికి అంత వచ్చినట్టే. అంత భయంకరమైన పరిస్థితి. అంటే చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేడు, చిన్న బాధ వచ్చినా తట్టుకోలేడు. అదే సహోదరికి తలనొప్పి వచ్చినా కాళ్ళనొప్పి వచ్చినా ఆ బాంబో ఈ బాంబో అమృతాజనమో రాసుకొని రోజంతా పని ఆగకుండా మరి టిఫిన్ ఆగదు, మధ్యాహ్నం భోజనం ఆగదు, రాత్రి డిన్నర్ ఆగదు, అన్ని సేవలు చేస్తూనే ఉంటుంది. వారికి వీరికున్న తేడా అది. దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యోహానులు వచ్చారు కానీ జస్ట్ న్యాచురల్గా పైన చూశారు. ప్రభులేడా వెళ్ళిపోదాం, ఏంటి యోహాను కనపడ్డాడు ప్రభులేడు, మరి ఏం చేద్దాం, వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. ఈమె రమ్మంటే రాలేదు, ఈమె ఏడుస్తూ ఉంది. అందుకే సహనము ప్రభు కొరకు ఎదురు చూసే మనుషులు కావాలి. మీకు ఓ విషయం తెలుసా, వీళ్ళు యోహాను పేతురు వచ్చినప్పుడు ప్రభు అక్కడే ఉన్నాడు, ఈమె వచ్చినప్పుడు ప్రభు అక్కడే ఉన్నాడు, లేచి పక్కన ఉన్నాడు, కనబడకుండా అదృశ్య రూపంలో ఉన్నాడు. ఏం చేస్తారా అని చూస్తున్నాడు ప్రభు. ఏం చేస్తారు వీళ్ళని, పేదల లోపల చూశాడు. యోహాన్ లోపలికి వెళ్ళి చూశాడు. ఏం చేద్దాం, తెల్లారుతుంది వెళ్ళిపోదాం. అమ్మ రామ్మా అంటే నేను రాను, రక్షకుడు లేకుండా నేను రాను, ప్రభు లేకుండా నేను రాను అని ఏడుస్తుంది. ఈ చీకట్లో గార్డెన్లో కూర్చుంది. ఇప్పుడు కూడా అది ఊరు బయటే ఉంటుంది. ఎరుసలేం వెళ్తే ఊరికో చివరిలో ఉంటుంది. అటువంటి స్థలంలో ఆ రోజుల్లోనే వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆమెకు దేవుడు అంటే ఎంత ప్రేమ, యేసయ్య అంటే ఎంత ఆ దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంది. వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూనే ఉంది. ప్రభు చూశాడు చూశాడు, ఇంక వెళ్ళిపోయేలాగా లేదు. ఇంకా అలాగే ఏడ్చి ఏడ్చి గుండాకి సస్తుదేమోనని ప్రభు ఇంక కనబడ్డాడు. వెనక తోటమాలిలాగా కనబడ్డాడట. ఈ చీకట్లో ఏడ్పులో ఆమెకి ఏం కనిపించిందంటే ఎవరో ఒక తోటమాలిలా కనిపించాడు. ఆ కనిపించి ఏమడిగాడు తెలుసా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అనండి ఒకసారి. ఏసైకి తెలీదా ఏసై కోసం ఏడుస్తుందని, ఏసైని వెతుకుతుందని తెలీదా? ఎరగనట్టే అడుగుతాడు మన ఏసయ్య కొన్నిమార్లు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు, ప్రభుకు తెలీదా చెప్పండి. తెలుసు, ఆయన్నే వెతుకుతుంది, ఆయన కొరకే వచ్చింది ఏడుస్తుందని. అయినా కూడా తెలుసుకోవాలని, మన నోటి నుండి వినాలని ప్రభు అడుగుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం వెతుకుచున్నావు. ఒకవేళ మీరే ఆ స్థలంలో ఉండుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రభువా ఒక ఇల్లు ఉంది, ఆయన ఒక ఇల్లు కోసం ఏడుస్తున్నాడు అని చెప్పి అంటావేమో. ఎవరిని వెతుకుచున్నావంటే, ప్రభా ఇంకేంటి ప్రభా, మంచి ఉద్యోగం కావాలని వెతుకుచున్నాను ప్రభా, ఇంతకంటే బెటర్ లైఫ్ కావాలని, బెటర్ లైఫ్ పార్ట్నర్ కావాలని అనకండి. ఆయన ఎప్పుడు కూడా పని చేయకండి.
దేవునికి ఇచ్చిన పార్ట్నరే బెటర్ పార్ట్నర్. ప్రైజ్ ద లార్డ్. సో ఇంకా ఎవరిని వెతుకుతున్నావు అన్నప్పుడు, ఉద్యోగాన్నో, ధనాన్నో, లోకాన్నో, బంగారాన్నో, పేరు ప్రఖ్యాతులను వెతుకుతుంది ఈ లోకం. కానీ ఈమె వెతికేది ఏసైనే. అది తెలుసు నా ఏసైకి, కానీ నా ప్రభు ఎరగనట్టే అడుగుతున్నాడు. ఒక్కొక్క ప్రభుకు తెలిసినా కూడా, యాకోబు పేరు తెలుసు ప్రభుకి, కానీ నీ పేరంటూ చెప్పు, నీ పేరంటూ చెప్పంటే అబ్రామ, నీ పేరంటూ చెప్పంటే వాళ్ళ నోటి ద్వారా ఒప్పిస్తాడు. ఆదాం పాపం చేసినప్పుడు దేవునికి తెలీదా? దేవునికి అవిధేయుడై ఉద్దన్న చెట్టు ఫలం తిన్నప్పుడు దేవునికి తెలీదా? తెలుసు. ఆయన ఎరగనట్టే, ఆదామా ఎక్కడున్నావు, ఆదాం ఎక్కడున్నావు, అన్నీ తెలుసు ఏసైకి. ఈడు ఎక్కడున్నాడు, ఆదాం ఎక్కడ దాక్కున్నాడో తెలుసు. నేను చెట్టు పక్కన దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నావు? నాకు భయం వేసింది. ఎందుకు భయం వచ్చింది? నేను వద్దని చెప్పిన చెట్టు ఫలం తిన్నావా? ఏం తెలీదా? తిన్నట్టు తెలీదా? మన ఏసైకి తెలుసు కదా. అయితే నిజాన్ని మన నోటి నుండే రాబడతాడు. అనండి, జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, ఓపెన్ యువర్ మౌత్. ఆహా, ఏం బయటకు వచ్చింది? షుగర్ బయటకు వచ్చింది. అంటే ఫాదర్ చూశాడు జానీ తినడం. చూసిన తర్వాత నోటి నుండే నిజాన్ని రప్పిద్దాం అనుకున్నాడు. కానీ జానీ ఎంత తెలివైనవాడు అంటే, ఈటింగ్ షుగర్ అంటే నో పాపా అన్నాడు. ఓపెన్ యువర్ మౌత్ అనేదాకా బయటికి రాలా. అలాగనే నీ పాపాన్ని నీ నోటి నుండి ఒప్పిస్తాడు ఏసయ్యా. నీ దోషాన్ని, నీ కోరికలు, నీ ఆశలేంటో నీ నోటి నుండి వినాలని చూస్తున్నాడు. దానికే ప్రార్థన అంటారు. దట్ ఈస్ వై యూ నీడ్ టు ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్, ప్రే ఇన్ యువర్ మదర్ టంగ్, ప్రే వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ గాడ్ హెస్ గివెన్. గాడ్ వాంట్స్ టు హియర్ సంథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయంలో నుండి ప్రార్థన వినాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మలో దేవుడికి ఇచ్చిన భాషలో, నీకు ఉన్నటువంటి భాషలో నువ్వు ప్రార్థన చేయాలి. గాడ్ డిలైట్స్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటి నుండి వచ్చే మాటలు వినాలని ప్రభు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. మెనీ టైమ్స్ పీపుల్ ఫెయిల్ టు ప్రే. అనేక మార్లు ప్రజలు ప్రార్థన చేయడానికి విఫలమవుతున్నారు. దట్ ఇస్ ద సాడెస్ట్ థింగ్ ఇన్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవత్వంలో చాలా బాధాకరమైనటువంటి విషయం. యు ఆర్ రెడీ టు టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అవర్స్ టుగెదర్. నీ స్నేహితులతో గంటల తరబడి మాట్లాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. రెడీ టు చాట్ ఇన్ ఐఫోన్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ అవర్స్ టుగెదర్. యు ఆర్ రెడీ టు చాట్ ఇన్ వాట్సాప్, ఇన్ ఫేస్బుక్ అండ్ సో మెనీ థింగ్స్. మరి ఫోన్లో అయితే వాట్సాప్ లో, ఫేస్బుక్ లో గంటల తరబడి చాటింగ్ చేయడానికి కూడా నువ్వు ఇష్టంగా ఉంటావు. వేర్ ఇస్ మై టైమ్? జీసస్ ఇస్ ఆస్కింగ్, కాంట్ యు స్పీక్ విత్ మీ? మరి యేసయ్య అడుగుతున్నాడు, నాకు సమయం ఏది, నువ్వు నాతో మాట్లాడలేవా అని యేసయ్య పిలుస్తున్నాడు. జీసస్ ఇస్ లుకింగ్ అట్ ఎవ్రీవన్. యేసయ్య మనందరి వైపు చూస్తూ ఉన్నారు. ద సేమ్ క్వశ్చన్ ఇస్ ఆస్కింగ్ టు ఆల్ ఆఫ్ us. అదే ప్రశ్న యేసయ్య మనందరిని అడుగుతున్నారు. వై ఆర్ యు వీపింగ్? వాట్ ఆర్ యు సీకింగ్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఈవెన్ టుడే హి ఆస్క్ ద సేమ్ థింగ్. ఈ రోజు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. ఆఫ్టర్ ద రిజరెక్షన్ ద ఫస్ట్ వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ అవర్ సేవియర్ వాస్ వై ఆర్ యు వీపింగ్? వాట్ ఆర్ యు సీకింగ్? పునరుత్థానుడైన తర్వాత మన రక్షకుని నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని అడుగుతున్నారు. అండ్ హి వాంట్స్ టు నో అబౌట్ దట్. దాని గురించి ఆయన తెలుసుకోవాలని కోరుతున్నారు. దెన్ ఇమిడియట్లీ షీ టర్న్ టు జీసస్. వెంటనే ఆమె యేసు వైపు తిరిగి, షీ డిడ్ నో దట్ ఇస్ జీసస్. ఆయన యేసు అని ఆమె గుర్తించలేదు. షీ వాస్ థింకింగ్ హి ఇస్ ద గార్డెనర్. ఆయన తోటమాలి అనుకుంటున్నది. షీ సెడ్ గార్డెనర్ టెల్ మీ వేర్ డిడ్ యు పుట్ మై జీసస్. తోటమాలి, చెప్పు నా యేసును నువ్వు ఎక్కడికి మోసుకొని పోయావో చెప్పు. ఐ విల్ టేక్ మై జీసస్ విత్ మీ. నా యేసును నాతో నేను ఎత్తుకొని పోతాను. నా యేసును ఎత్తుకొని పోతాను అందట అన్నప్పుడు ప్రభుకి ఏం కలిగి ఉంటుంది చెప్పండి? ఆహా, నీ ప్రభుని ఇంత ప్రేమిస్తున్నావా అని చెప్పి వెంటనే ఇక ప్రభు ఆగలే. ఒక్క క్షణం ఆగకుండా మేరీ మరియా అని చెప్పి పిలిచాడు. వెంటనే ఆమె గుర్తుపట్టింది, స్వరాన్ని గుర్తుపట్టి, రబూనే, బోధకుడా, రక్షకుడా, నువ్వేనా అని చెప్పి అప్పటి వరకు తోటమాలనుకుంది. కానీ వెంటనే ఏసయ్యా రక్షకుడా అని గట్టిగా పిలిచింది. దేవుని బిడ్డలారా, మందిరానికి, ప్రార్థన స్థలాలకు, మీటింగ్స్కి వచ్చేది మనం ఎవరిని ఎత్తుకెళ్ళడానికో తెలుసా? రక్షకుడిని తీసుకువెళ్ళండి. జీవితంలో బాగు చేసే ఏసైని తీసుకువెళ్తాను. వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు తీసుకెళ్లాల్సింది ఏసైని తీసుకువెళ్ళు. ఊరికే ప్రసంగాలు విని వెళ్ళిపోవడం కాదు, కానీ ఏసైని తీసుకుని వెళ్ళాలి. యేసు ప్రభువారిని ఎత్తుకొని వెళ్ళాలంటే ఆమె మొయ్యగలదా ప్రభుని? గట్టిగా చెప్పండి. చెప్పాలి. మొయ్యలేదు, కానీ ఆమెకు అంత పట్టుదల ప్రభువుని తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ తోటమల్లి ఎక్కడో పాతి పెట్టేశాడు, సమాధులను ఖాళీ చేశాడు, నా ప్రభువు కావాలి అని వచ్చింది. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నన్ను ముట్టవద్దు, నేను ఇంకా ఎక్కి వెళ్ళలేదు తండ్రి యొద్దకు. అంటే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన. అక్కడికి ఎక్కి వెళ్ళి అక్కడ బ్లడ్ పెట్టేసి వచ్చాడు. ఆయన బ్లడ్ అక్కడ ఉంది తండ్రి ముందు. భూమి మీద ఎవరు పాపం క్షమించమన్నా ఆయన ప్రధాన యాజకుడిగా, తండ్రి క్షమించు నా రక్తం, అందుకే వాడు పాపం చేశాడంట, ఒప్పుకుంటున్నాడు. ప్రభు ఆహ, నా పాపాలు క్షమించు, నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు అన్నాడు. ఇదిగో నా రక్తం, వాళ్ళు మీరు ప్రోక్షించు. వారి కొరకు ఏ కలంకము లేని, ఏ పాపం లేని నా రక్తం చిందించా వారి మీద ప్రోక్షించమని ప్రభు చెప్తున్నాడు. అందుకే నువ్వు ఏసై సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆశ్రయించాల్సింది ఏంటో తెలుసా? యేసు రక్తాన్ని ఆశ్రయించి క్షమించమంటున్నప్పుడు ప్రధాన యాజకుడిగా ప్రభు మన కొరకు ఉన్నాడు. చెప్పండి, గురు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని నీ ఇంటిని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక అతను ఏడుస్తూ ఉన్నాడంట, అక్కడ దూత వచ్చి అడిగింది, బాబు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అంటే, ఒక్క బెల్ట్ షాప్ కూడా కనబడలేదు ఏడుస్తున్నాడంట. ఎందుకంటే వైన్ షాప్ కనబడలేదు, ఈ రోజంతా తాగడానికి అవ్వలేదు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే వైన్ కోసం, ఎవరిని వెతుకుతున్నావు అంటే వైన్ షాప్ కోసం అట. కష్టాతీతం అంతా పాటు చేసుకున్నాడు. ఒక ఎవరొస్తున్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, బ్యాట్ ఇరిగిపోయిందని ఏడుస్తున్నాడు, క్రికెట్ ఆడాలనిపించి. ఒక ఆవిడని ఆవిడ ఏడుస్తుంటే దూత వెళ్ళి అడిగిందట, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అంటే, కేబుల్ టీవీ ఆగిపోయిందని ఏడుస్తున్నాను, సీరియల్ చూడలేకపోయానని ఎదుగుతున్నాను. ఎలా చూడాలని, ధనాశ లోకాశ అపవిత్రత. మరికొంతమందిని అడిగితే నాకు పెళ్లి కాలేదని ఏడుస్తున్నా అంటారు. మరికొందరిని అడిగితే అయ్యా ఇదిగో నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కనబడలేదని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లెటర్ రాయలేదనో వాట్సాప్ పంపలేదనో ఏడుస్తూ ఉంటారు. నీ ఏడుపు దేని కొరకు? ఏసై అడిగాడు, అమ్మా నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఈరోజు అదే ప్రశ్న మనందరి ముందు నిలబడుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? దానికి జవాబుగా ప్రభా, నేను లోకాన్ని వెతకట్లేదు, లోకం కోసం ఏడవట్లేదు, నేను ఏడ్చేది నా రక్షకుడైన క్రీస్తు ప్రభు నాకు కావాలని, నా జీవితంలోకి రావాలని, నా కుటుంబం నా ఇంటికి రక్షణ రావాలని నిన్ను వెతుకుతున్నాను. ప్రభు అన్నాడు కదా, ఆయన్ని వెతుకు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. మొదట నా రాజ్యమును నీతిని వెతుకునేటప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. వాట్ ఆర్ యూ సీకింగ్? వై ఆర్ యూ క్రైయింగ్? వెన్ గాడ్ ఆస్క్డ్ వై ఆర్ యూ వీపింగ్, దెన్ యూ షుడ్ సే, లార్డ్ ఐఎమ్ సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 6:28-32. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, దేని గురించి ఏడుస్తున్నావు అని యేసయ్య అడుగుతున్నప్పుడు, ప్రభువా నేను నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను, నీ రాజ్యమే నాకు కావాలని మత్తయి సువార్త 6:28-30 ప్రకారంగా మనం ఆ మాట చెప్పాలి. 32 వచనం చదవండి, అక్కడ ఏమనుందో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, కనుక మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. చదవండి ఆ మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. అన్ని అన్నప్పుడు అందులో ఉద్యోగం ఉందా? ఉంది. చెప్పాలి గట్టిగా. ఉంది. మీరు దేవుని రాజ్యాన్ని వెతికితే అప్పుడు మీకు కావాల్సిన ఉద్యోగము అనుగ్రహించబడును, మీకు కావాల్సిన ఆర్థిక సహాయం అనుగ్రహించబడును, మీకు కావాల్సిన నివాసము ఇల్లు అనుగ్రహించబడును, మీకు కావాల్సిన చదువులో బుద్ధి జ్ఞానాలు అనుగ్రహించబడును, మీరు ఇతర దేశం వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని విధాలుగా సదుపాయాలు అనుగ్రహించబడును, మీ జీవితాలకు కావాల్సిన ఆశీర్వాదాలు అనుగ్రహించబడును, బ్రోకెన్ ఫ్యామిలీస్ మళ్ళీ తిరిగి కట్టబడంలో దేవుడు సహాయం పొందగలరు, అన్ని అనుగ్రహింపబడును. అయితే నువ్వు వెతకాల్సింది ఎవరిని? ఆయన రాజ్యాన్ని నీతిని. పొరపాటున అనేకులు లోకాన్ని వెతికి నష్టపోతున్నారు. నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఉండు, క్రీస్తును వెతికే వ్యక్తిగా ఉండు, నీ జీవితం ఆస్వాదించబడుతుంది. గాడ్ విల్ డెలివర్ యూ, గాడ్ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ వాట్ ఎవర్ ద బాండేజ్ దట్ యు ఆర్. గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్తనింగ్ పవర్ బై ద రిజరెక్షన్ పవర్. పునరుత్థానమైన శక్తి ద్వారా యేసు నీకు విడుదల ఇస్తాడు. నువ్వు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నప్పుడు కూడా వాటిని విడుదల ఇచ్చేటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మరణం నుండి తిరిగి లేచారు. హిస్ అలైవ్. ఆయన సజీవుడు. హిస్ లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ us. ఆయన మనలందరిని చూస్తూ ఉన్నాడు. హి వాంట్స్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ వి హావ్ ఇన్ అవర్ హార్ట్స్. అయితే మన హృదయంలో ఎటువంటి తలంపులు, ఎటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామని తెలుసుకోవాలని కోరుతున్నాను. వాట్ ఫర్ యు క్రైయింగ్? వాట్ ఆర్ యు సీకింగ్? నువ్వు దేనిని వెతుకుతున్నావో, దేని కొరకు ఏడుస్తున్నావో అని తెలుసుకోవాలని కోరుతున్నాను. సమ్ పీపుల్ ఆర్ సీకింగ్ మనీ 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 మనీ. కొంతమంది ఎప్పుడు కూడా డబ్బు డబ్బు డబ్బునే వెతుకుతూ ఉంటారు. మోసపోవద్దు. డబ్బును వెతికితే ఎప్పటికైనా మోసం చేస్తుంది. ప్రొవెర్బ్స్ 23:3-6, వెన్ యూ రీడ్, ఇఫ్ యూ థింక్ టు బికమ్ రిచెస్ట్ పర్సన్, లీవ్ దట్ ఐడియా అండ్ ఫాలో జీసస్. సమేత 28:3-6 వరకు చదివినప్పుడు, నీవు ధనవంతుడు కావాలనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించడం నీకు మేలు అంటూ ఉన్నాడు. ప్రభు వెంట వెళ్తే సిరి సంపదలు నీ వెంట వస్తాయి, కానీ నీవు సిరి సంపదల వెంట వెళ్తే గ్రద్ద ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతుందట. పక్షిరాజు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంట. ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బు కావాలి డబ్బు కావాలని చెప్పి ఆశపడ్డాడు అనుకోండి, ధనం కావాలని, ధనం వెంట వెళ్తుంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు ఈయనే ధనం అనుకుందాం, సంపద ఆస్తి సంపద ధనము అన్ని లోక మహిమలు, లోక మహిమలు. ప్రభుని వెంబడించున్న ఆయన లోకం కూడా కావాలి కదండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుని అక్కర్లేని తిరిగిపోతే ముందు డబ్బు కావాలి సార్. మనీ 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 మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మనీ థింగ్స్. సరే, క్రీస్తుని వెంబడిస్తావో డబ్బుని వెంబడిస్తావు నీ ఇష్టం. అదిగో డబ్బు, అదిగో డబ్బు, అదిగో డబ్బు, అదిగో డబ్బు. ఏం డబ్బు అబ్బా డబ్బు, నేను గొప్పదనం అంటే కోట్లు వచ్చేస్తాయి నాకు, నా కోట్లు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి నా కోట్లు, లక్షల కోట్లు వచ్చేస్తాయి, 500 కోట్లు, 1,000 కోట్లు, 3,000 కోట్లు. అవునవునవును, నన్ను పట్టుకో, నీ కోట్లే కోట్లు. రా 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 రా, నువ్వు వేసి వెంట వెళ్ళొద్దు, నా అంటే రా, కోట్లు వచ్చేస్తాయి, 500, 600, 1,000 కోట్లు. అబ్బా కోట్లు 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 కోట్లు
కోట్లన్నీ పోయాయి, ఏమీ లేదు నాకు. అయ్యో టైం వాయిస్ అయిపోయింది, వయసు దాటిపోయింది. దేవా క్షమించిన ఆయన. అర్థమైందా? గెద్ద వలె ఏం చేస్తుందంట? ఎగురుకుంటూ పొద్దుట. నీవు యేసు వెంట వెళ్తే ఎగురుకుంటూ నీ ఎద్దుకు వస్తాడు యేసయ్యా. నువ్వు యేసు వెంట వెళ్తే జీసస్ విల్ కమ్ టు యూ. ఇఫ్ యూ గో ఆఫ్ ద మనీ, మనీ విల్ రన్ అవే. నిరాశగా నిలబడిపోద్దు. నీ ఆశలు అడియాశలు కాకుండా ఉండాలంటే నీ ఆశ రక్షకుడని యేసు వెంట అయి ఉండాలి. యేసును వెతుకుతానన్న వారి చేతిని పైకి దేవునికి స్తోత్రం. 105:3-5 వచనాలు, నిత్యము ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. 16:11 ఇంకొక మాటలో చెప్తాను, ధనము సంపాదించమని దేవుడే చెప్పాడు. ఆదాముకి కష్టపడి పనిచేయమన్నాడు. ఏ కష్టం చేసినా లాభం ఉందని బైబిల్లో ఉంది. ప్రతిరోజు ఏదో కష్టం చేయాలి, ఏదో పని చేయాలి. ప్రతి ఒక్కరూ సోమరులుగా కూర్చోకుండా పనిచేయాలి. ఆ లాభం రావాల్సింది, వస్తుంది. తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. జాబ్ కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు ఏదో ఒకటి చేస్తూ ఉండు. దేవుడికి తప్పనిసరిగా మేలుదాయి చేస్తాడు. ఆ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. బిజినెస్సో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 6 దినాలు కష్టపడు అన్నాడు ప్రభు. కష్టపడండి. 7వ దినమున ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయండి. ఉదయం సాయంకాలం ప్రార్థనతో ప్రారంభించి ఉదయం ప్రార్థనతో ముగించి ఒక దినాన్ని. అయితే ఏమాత్రము నిర్లక్ష్యం చేయొద్దు. చదువు నిర్లక్ష్యం చేయొద్దు. మరి సంపాదన నిర్లక్ష్యం చేయొద్దు. సంపాదించడం నిర్లక్ష్యం చేయొద్దు. అయితే నీ మనసు సంపాదన మీద కాదు, ఎవరి మీద? నీ హృదయం డబ్బు మీద కాదు, ఎవరి మీద? దేవుని మీదే. అయితే దేవుడు మన కాళ్ళు చేతులు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి పని చేయాలి. చేయమని చెప్పిన వాడు దేవుడే. ఈ రోజు నుండి క్రీస్తునే వెంబడిస్తాను, ఆయన్నే వెతుకుతున్నాను, ఆయన కొరకే ఏడుస్తున్నాను, ఆయనే నాకు కావాలన్న వారు చేతిని పైకెట్టండి. లెట్స్ ప్రే. లార్డ్ టచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విత్ ద రిజరెక్షన్ పవర్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రభువా, ప్రతి ఒక్కరిని పునరుత్థానపు శక్తితో మీరు తాకండి, నింపమని అడుగుచున్నాం. యువర్ పీపుల్ రిసీవ్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్. నీ బిడ్డలందరూ పునరుత్థానపు యేసయ్య పునరుత్థానపు శక్తిని చూచుదురు గాక. ఫస్ట్ ఐ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రభువా, నీ దేవా, నీ శక్తి నాకు కావాలి. ఐ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకం నాకు కావాలి. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నిరంభు. ఫిల్ మీ జీసస్. యేసు, నన్ను నింపుము. లెట్ మీ గో ఆఫ్టర్ యు. నేను నీ వెంబడి వస్తాను ప్రభువా. నాట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకం వెంబడి వెళ్ళను. బట్ ఆఫ్టర్ యు జీసస్. నీ వెంబడే వెళ్తాను తండ్రి. షీ వాస్ crying for you and ami ni koruku kanneer kaarchindi and you came to her ni vaame yeddaku vachavu but many people are crying for money ee lokamulo aneka mandi dabbu koruku kanneer kaarchu money is running away from them dabbu vaari vaddundi dooranga paaripothundi let me run after you nenu nee vembade parigedutanu let me seek you nenu ninnu vedukutanu prabhu teach me father naaku nerpumu tandri how to pray ela prarthinchalo how to worship you ela ninnu aaradhinchalo how to glorify you ela ninnu mahimavarchalo magnify your name nee naamanni ela ghanaparchalo naaku tandri I need your presence my god nee sannidhana kavali na deva I need your anointing my god nee abhishekuna kavali na deva bless me Jesus nannu vaaduko yesu use me father god tandri nannu vaadukonu father fill me tandri nannu nimpumu anoint me abhishekinchumu use me god nannu vaadukonu deva power of the holy spirit flow like a river in jesus parishuddhaatma shakti oka nadi vale yesu naamamulo pravahinchumani adugutunna touch them father prabhu vaani taakadi tandri anoint them jesus abhishekinchandi yesu power of the holy spirit come parishuddhaatma shakti digiramu change our lives lord maa jeevithalu maarchu prabhu evil to good చెడు నుండి మంచికి from unrighteous to righteousness దుర్నీతి నుండి నీతిలోనికి from wickedness to goodness దుష్టత్వం నుండి మంచితనములోకి change everyone father ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా lord my god take away hardness in my life ప్రభువా నా జీవితంలో ఉన్న కాఠిన్యాన్ని కఠినత్వాన్ని తీసివేయండి let me be kind to all others ప్రభువా ఇతరుల ఎడల దయ కలిగి ఉండడానికి సహాయం చేయండి teach me to show love to others ఇతరుల ఎడల ప్రేమ చూపించడానికి సహాయం చేయండి teach me prayer life ప్రార్థన జీవితము నాకు నేర్పండి give me prayer life ప్రార్థన జీవితం దయచేయండి ప్రభువా use me father lord నీ ప్రభువాన వాడుకోనండి ఐ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్ నాకు దేవుని శక్తి కావాలి హీల్ మీ విత్ యువర్ వుండ్స్ నీ గాయములతో నన్ను స్వస్థపరచండి థాంక్ యూ లార్డ్ ప్రభువా నీకు స్తోత్రం రిజరెక్షన్ జీసస్ కమ్ అండ్ ఫిల్ us విత్ యువర్ పవర్ పునరుత్థానుడైన యేసు నీవే నీ శక్తితో వచ్చి నింపమని అడుగుచున్నాం ప్రభువా మీ ఓవర్కమింగ్ పవర్ జయించే శక్తిని ఇవ్వండి కన్ఫర్మింగ్ పవర్ నిశ్చయతతో కూడిన శక్తిని ఇవ్వండి థాంక్ యూ మాస్టర్ ప్రభువా నీకు స్తోత్రం తండ్రి ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా